ఓం శ్రీ గురుభ్యో నమః నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి దక్షిణం ఖాళీ స్థలాలకు సంబంధించి దక్షిణం ఖాళీలకు సంబంధించి మూలం మాత్రమే చూపిస్తే సరిపోతుందా అదేవిధంగా ఆన్లైన్ లేదా ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి ప్లానింగ్ మాడిఫికేషన్స్కి సంబంధించి ఎటువంటి రిఫరెన్స్ ప్లాన్ పంపించాలి నిర్మాణంలో కొలతలకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వీటికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా దక్షిణం ఖాళీ స్థలాలకు సంబంధించి దక్షిణం ఖాళీలకు సంబంధించి మూల మాత్రమే చూపించి వదిలేస్తే సరిపోతుందా చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఉన్నటువంటి స్థలాభావ పరిస్థితులకు సంబంధించి దక్షిణం కావచ్చు పడమర కావచ్చు ప్లానింగ్ కండిషన్స్ని బట్టి పదిహేను అంగుళాలు లేదంటే పద్దెనిమిది అంగుళాలు తీసేసుకుంటున్నారు ఆ బ్యాక్ వదిలేసేసి స్లాబ్ ఏరియా తీసుకుంటున్నారు కానీ నిర్ణీతమైనటువంటి హద్దుని గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కానీ ఆ స్లాబ్ ఏరియాస్కి చూపించకపోవడం గ్రౌండ్ ఫ్లోర్లో ఆ సెట్ బ్యాక్కి చూపించకపోవడం అనేది చేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అటువంటి హౌస్కి సంబంధించి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్కు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా దక్షిణం వైపు హద్దు వీరికి సంబంధించి ఇక్కడ మీరు ఎటువంటి నిర్ణీతమైనటువంటి హద్దును మీరు చూడటానికి అవకాశం లేదు అది మనకి గోడకు సంబంధించి ఎటువంటి ఇది లేదు కానీ వీరికి ఉన్నటువంటి స్థలం వరకు ఒక పదిహేను అంగుళాలు సుమారుగా మొత్తం స్లాబ్ ఏరియా తీసేసుకోవడం జరిగింది వీరు దీనికి గాను వీరు ఇక్కడ ఏం చేశారు అని అంటే నైరుతి భాగంలో ఒక చిన్న మూల తిప్పి వదిలేశారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ మనం విజిటింగ్ చేయడానికి వెళ్ళాము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నైరుతిలో జస్ట్ కార్నర్ తిప్పేసి వదిలేశారు ఇదంతా కూడా ప్లేస్ సరిపోదు కాబట్టి ఇక్కడ గోడ పెట్టడానికి ఏర్పాటు చేయడానికి అవ్వదు కాబట్టి ఇదంతా ఇలాగ వదిలేసేశారు బ్యాక్ సైడ్ ఆగ్నేయం సంబంధించి అక్కడ కూడాను చిన్న కార్నర్ తిప్పి వదిలేసేసారు ఈ విధంగా చేయటం కేవలం దక్షిణం ఒక్కవైపే ఈ విధంగా చేయడం అనేది మంచిది కాదు లేదంటే పడమను ఒక్కవైపు కావచ్చు ఈ విధంగా చేయడం అనేది మంచిది కాదు ఉత్తరం వైపు మొత్తం ఫిజికల్గా గోడ తీసేసుకున్నారు నేను ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో బిఫోరే చెప్పాను నేను మీకు సెట్ బ్యాక్స్ తక్కువగా వచ్చాయి కాబట్టి కన్స్ట్రక్షన్లోనే స్లాబ్లో రాడ్స్ ఎక్కువగా వదిలేసుకోండి వదిలేసుకుంటే ఆ రాడ్స్నే మీకు నిర్ణీతమైనటువంటి హద్దుగా తూర్పు కావచ్చు ఉత్సరం ఉత్తరం కావచ్చు దక్షిణం కావచ్చు పడమర కావచ్చు అన్ని వైపులా ఆ రాడ్స్తోనే మీరు హద్దుని నిర్ణీత హద్దుని ఏర్పాటు చేసుకోండి ఎలివేషన్ సైడ్ వచ్చేసరికి అది మొత్తం పైనుంచి కింద దాకా కవర్ అయ్యేలాగా ఉంటుంది సరిపోతుంది అని చెప్పేసి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీటికి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోలో కూడాను మీకు చెప్పడం జరిగింది చిన్న చిన్న స్థలాలకు సంబంధించి స్లాబ్ రాడ్స్ వదిలేసేసుకొని హద్దుగా ఏర్పాటు చేసుకోవచ్చు గోడ పెట్టనక్కర్లేదని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ వచ్చేసి మాత్రం మనం చెప్పినటువంటి విషయాన్ని చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేక మరి చెప్పిన పాయింట్ అది చేయడం ఏముందిలే పెద్ద విషయం ఏముంది అని చెప్పేసో వదిలివేయడం జరిగింది ఈ విధమైనటువంటి పనుల వల్ల నిర్మాణం ఒకవేళ పూర్తయి ఇంటి యజమాని ఇంటిలోకి వెళ్ళిన తర్వాత డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది దక్షిణం వైపు నిర్ణీతమైనటువంటి హద్దు ఇట్లాంటివి లేకపోవడం వల్ల ఇంటి యజమానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి ఈయన గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఏం చేశారంటే పక్కన ఇంటి వారికి సంబంధించినటువంటి ఉత్తరం గోడనే హద్దుగా ఉంచేసుకున్నారు దక్షిణం వైపు ఎటువంటి గోడ పెట్టలేదు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే నేను ముందే చెప్పాను కింద మీరు ఖచ్చితంగా మీ సొంత హద్దులాగా చిన్న గోడ అయినా సరే మీరు పెట్టాలి అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి వీటి వల్ల నిర్మాణంలో మనం ఏరియాకి సంబంధించి వాస్తు ప్రకారంగా మంచిగా చేసుకున్నప్పటికీ ఇంకా ఎంతో కొంత దోషం అనేది ఉండిపోయి ఇంటి యజమానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో ఎక్కడో వెనక పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు నిర్మాణాలకు సంబంధించి ప్లానింగ్ దశలో ఉన్నప్పుడే వాటికి సంబంధించి సెట్బ్యాక్స్కి సంబంధించి కాంపౌండ్ వాల్స్కి సంబంధించి పారాబిట్ వాల్స్కి సంబంధించి మేస్త్రితో కావచ్చు బిల్డర్తో కావచ్చు మాట్లాడుకొని పాజిబిలిటీస్ని చెక్ చేసుకొని అవి వాళ్ళు చేయడానికి పాజిబుల్ అవుతుందా లేదా చేయగలరు అని అంటేనే అటువంటి మినిమం డి మినిమం స్పేసెస్తో సెట్బ్యాక్స్ వదిలిపెట్టుకొని ప్లానింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి లేదు అని అంటే అవసరమైతే ఒకవైపు కంప్లీట్గా క్లోజ్ చేయటమో లేదంటే నాలుగు వైపులు అసలు ఎటువంటి బ్యాక్స్ వదిలిపెట్టేసి హద్దులు ఏర్పాటు చేయకుండా స్లాబ్ ఏరియాలు ఎక్స్టెన్షన్స్ లేకుండా చేయడం అనేది ప్లానింగ్లో వాటన్నింటినీ ముందుగానే చేసుకోవడం అనేది మంచిది లేదు అని అంటే నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత అంత మంచి ఫలితాలు అయితే మనకి కనిపించవు వాటికి సంబంధించి మరలా వర్క్ చేసుకోవాలన్నా కానీ చాలా రిస్క్తో కూడినటువంటి పనులు తర్వాత ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి ప్లానింగ్ అండ్ మోడిఫికేషన్స్కి సంబంధించి జనరల్గా ఇంజనీరింగ్ ప్లాన్స్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ప్లాన్స్ లేదంటే రఫ్ రిఫరెన్స్ ప్లాన్స్ వాట్సాప్ చేస్తూనే ఉంటారు అయితే చాలామందికి నేను ఫోన్ చేసినప్పుడు చెప్పడం జరుగుతూనే ఉంటుంది సరైనటువంటి ప్రాపర్ ప్లాన్ పంపించండి ఇంజనీర్ ప్లాన్ అయితే అన్ని మెన్షన్ చేస్తారు నేను క్యాడ్లోకి ఇంపోర్ట్ చేసుకొని స్కేల్కి దాన్ని సెట్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకుంటాను కానీ చేత్తో పేపర్ మీద గీసేటువంటి డ్రాయింగ్స్ వచ్చేసి కరెక్ట్గా వాళ్ళు పంపించడం కుదరటం లేదు ఒక రిఫరెన్స్గా ఈరోజు మీకు ఈ వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను మీరు ఎటువంటి ప్లానింగ్ పంపిస్తే నేను రీడ్రాయింగ్ చేసుకొని చెక్ చేసుకోవడానికి వీలు అవుతుంది మీకు మాడిఫికేషన్స్ సజెస్ట్ చేయడానికి వీలవుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు చాలా రోజుల క్రితం నాకు ఈ ప్లాన్ పంపించారు ఆయన ప్రొఫెషనల్గా మేస్త్రి పని చేయడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు అవగాహన ఉండింది వాస్తుకు సంబంధించి మన వీడియోలు అవన్నీ చూశారు వాళ్ళ ఇంటికి సంబంధించి సుమారుగా ఒక నైన్ మంత్స్ బ్యాక్ అలాగా ప్లాన్ పంపించడం జరిగింది తర్వాత మళ్ళీ రీసెంట్ టైమ్స్లో ఒకసారి ప్లాన్ పంపించారు నైన్ బ్యాక్ నైన్ మంత్స్ బ్యాక్ పంపించినటువంటి ప్లాన్ నా దగ్గర లేకపోవటం వల్ల వీడియోలో నేను మీకు చూపించడం కుదరలేదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన పంపించిన ప్లాన్ మొత్తం మీరు నోటీస్ చేయొచ్చు ప్రతి గది లోపల వైపు కొలత తర్వాత కార్నర్ డైమెన్షను బెడ్ పొజిషన్స్ విండో డైమెన్షన్స్ విండో పక్కన ఉన్నటువంటి కార్నర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కిచెన్లో విండో సైజు నాలుగు అడుగులు వెడల్పు రెండున్నర అడుగులు ఎత్తు పక్కన ఇరవై ఒక్క అంగుళాలు ఖాళీ ఉండడం జరిగింది మళ్ళీ ఇటువైపు వచ్చేసరికి ఇరవై నాలుగు అంగుళాలు ఖాళీ తర్వాత పూజ పూజకు సంబంధించినటువంటి పార్టీషను ఈ విధంగా కిచెన్ ఉండింది తర్వాత డైనింగ్ ఏరియా ఇక్కడ వచ్చినటువంటి డైనింగ్ ఏరియా ఏడు అడుగులు ఎనిమిది అంగుళాలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ ఎనిమిది అడుగులు తొమ్మిది అంగుళాలు ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి విండో వచ్చేసి మూడు అడుగుల ఎత్తు మూడు అడుగుల వెడల్పు నాలుగు అడుగుల ఎత్తు బాత్రూమ్ మూడు అడుగుల ఏడు అంగుళాలు వెడల్పు రెండు కూడా సేమ్ అలాగే రావడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి మధ్యలో పాసేజ్ నాలుగు అడుగులు హాల్కు సంబంధించి పదహారు అడుగులు ఏడు అంగుళాలు విడుతూ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకోటి వచ్చేసి పన్నెండు పదకొండు ఇక్కడ హాల్కి పదహారు అంగుళాలు ఇక్కడ నార్త్ టు సౌత్ వచ్చేసి పదకొండు అడుగులు ఇక్కడ ఒక్క డైమెన్షన్ మెన్షన్ చేశారు ఇవే మొత్తం కూడాను సేమ్ ఉన్నట్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు దానికి సంబంధించి ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అటు ఇటు ఉన్న నో ఇష్యూ తర్వాత టోటల్ స్ట్రక్చర్కి సంబంధించి అవుటర్ డైమెన్షన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇరవై ఐదు అడుగుల రెండు అంగుళాలు పడమర వైపు కొలతను మెన్షన్ చేయడం జరిగింది దక్షిణ వైపు వచ్చేసరికి ముప్పై ఎనిమిది అడుగుల పదంగుళాలు మెన్షన్ చేయడం జరిగింది తర్వాత బ్యాక్ వాళ్ళతో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంటి పడమర గోడ నుంచి పడమర ప్రహరీ గోడకి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ రెండు అడుగుల ఏడంగుళాలు ఖాళీ మెన్షన్ చేశారు అదేవిధంగా మెట్లుకి సంబంధించి ప్లాట్ఫామ్ ఎంత ఉండింది మెట్లు విడితే ఎంత తీసుకున్నారు ఫోటోకోకు సంబంధించి తర్వాత బాత్రూమ్లకు సంబంధించి అవుటర్ టు అవుటర్ ఎంత వచ్చాయి కాంపౌండ్కి బాత్రూమ్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉండింది తర్వాత ఈ బాత్రూమ్స్ నుంచి ఇక్కడ వాష్ ఏరియాకి వాష్ ఏరియా కూడా మెన్షన్ చేశారు ఈ వాష్ ఏరియా వాళ్ళు ఒక ప్లేట్ ప్లేట్ లాగా తీసుకోవడం జరిగింది ఫ్లోర్ మీద కాబట్టి దానికి సంబంధించినటువంటి డైమె డైమెన్షన్సు తర్వాత డ్రైనేజ్ లైన్ మొత్తం ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి ఒక డ్రాయింగు ఇక్కడ మ్యాన్ హోల్స్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక మ్యాన్ హోల్ ఇక్కడ ఒక మ్యాన్ హోల్ ఇక్కడ ఒక హోల్ తర్వాత వాటర్ సంపుకు సంబంధించి కాంపౌండ్కి సంపుకు మధ్యలో ఎంత గ్యాప్ ఉండింది తూర్పు నుంచి ఎంత గ్యాప్ ఉండింది ఉత్తరం నుంచి ఎంత గ్యాప్ ఉండింది అదేవిధంగా బోర్కి సంబంధించి తూర్పు వైపు ఎంత గ్యాప్ ఉండింది ఉత్తరం వైపు గ్యాప్ ఎంత ఉండింది తర్వాత ఈశాన్యం కార్నర్లో గోడ కాంపౌండ్ గోడ ఎంత ఉండింది తర్వాత గేట్ కొలత ఎంత ఉండింది ఇన్సైడ్ పిల్లర్ టు పిల్లర్ గేట్కి ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడాను అన్నీ మెన్షన్ చేసి నాకు పంపించారు సైట్ డైమెన్షన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు పడమర వైపు అరవై మూడు అడుగులు తొమ్మిది అంగుళాలు తూర్పు వైపు అరవై నాలుగు అడుగుల ఒక్క అంగుళం దక్షిణం వైపు డెబ్బై అడుగుల రెండు అంగుళాలు ఉత్తరం వైపు డెబ్భై ఒక్క అడుగు మెన్షన్ చేయడం జరిగింది ఈ విధంగా ఒక ప్రాపర్ రిఫరెన్స్ ఒక పెద్ద చార్ట్ తీసుకోండి పిల్లలు డ్రాయింగ్ చేసేటువంటి చార్ట్స్ ఉంటుంటాయి కదా ఆ చార్ట్స్ తీసుకోండి మొత్తం మీ హౌస్కు సంబంధించినటువంటి అన్ని కొలతలు తీసుకోండి స్కేల్కి డ్రాయింగ్ చేయండి ఏదో ఒక రిఫరెన్స్ తీసుకొని వన్ టు టూకో వన్ ఇస్టు వన్ రేషియోకో వన్ టు త్రీ రేషియోకో మీ టోటల్ ప్లాన్ని డ్రాయింగ్ చేయండి లేదంటే రఫ్గా గీసైనా సరే కొలతలు మాత్రం ఎగ్జాక్ట్గా పంపించండి దాంట్లో కరెక్ట్గా మెన్షన్ చేయండి ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ మె డైమెన్షన్స్ని మీరు నాకు మెన్షన్ చేసి పంపించగలిగినట్లయితే నాకు రిఫరెన్స్ కరెక్ట్గా ఉంటుంది రీడ్రాయింగ్ చేసుకోవడానికి బాగుంటుంది వాటితో పాటుగా గూగుల్ లొకేషన్ పంపించినప్పుడు నేను మొత్తం అన్ని అంశాలను చెక్ చేసి మీకు నేను ఇవ్వగలిగినటువంటి ఇన్పుట్స్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది లేదు ఒకవేళ మీరు ఆఫీస్ అపాయింట్మెంట్ తీసుకొని నేను ఉన్నటువంటి లొకేషన్కి వచ్చేసేసి డిస్కస్ చేయడానికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఆ ప్లాన్ అనేది ప్రాపర్ ప్లాన్ ఉండడం వల్ల చేంజెస్కి సంబంధించి కావచ్చు వాటి సంబంధించి డిస్కషన్ కూడా చాలా ఈజీ అవుతుంది తర్వాత నిర్మాణంలో కొలతలకి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఖచ్చితంగా ఏ నిర్మాణానికి సంబంధించిన ఏ స్ట్రక్చర్కి సంబంధించిన మేకింగ్కి సంబంధించిన దేనికైనా సరే కొలతలు చాలా ఇంపార్టెంట్ అది పొడవ కావచ్చు వెడల్పు కావచ్చు ఎత్తు కావచ్చు తీసుకునేటువంటి ఆర్కిటెక్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్ కావచ్చు ప్రతిదీ కూడాను మనకి కొలతలు చాలా ఇంపార్టెంట్ ఏదైనా కానీ ఇంటికి సంబంధించి మనం గణితంతో కూడినటువంటి నిర్మాణాలు చేసుకుంటున్నప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి కొలతలు మనకి సరిపోయే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు మరీ ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటికి సంబంధించి మనం ఈ టేప్స్ ఫైబర్ టేప్స్ వాడతాము ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇది వచ్చేసి ఫైబర్ టేపు ఇక్కడ ఉన్నటువంటి చిన్నది ఫైవ్ మీటర్స్ వచ్చేసి మెటల్ టేపు ఇవి కొన్ని మెటల్ టేప్స్ కొన్ని ఫైబర్ టేప్స్ వాడుతుంటారు చిన్న చిన్న డిస్టెన్సెస్ పది అడుగులు పదిహేను అడుగులు చూసేదానికి మెటల్ టేప్స్ వాడుతుంటారు లెంత్లు ఎక్కువ యాభై అడుగులు వంద అడుగులు ఇరవై ఐదు అడుగులు అలాగ చూసేదానికి నిర్మాణంలో చెక్ చేసుకునేదానికి కట్టుబడులకు సంబంధించి ఎక్కువగా పెద్ద పెద్ద టేప్స్ ఫైబర్ టేప్స్ అనేది వాడటం జరుగుతూ ఉంటుంది అయితే రీసెంట్ టైంలో మా లోకల్లో ఒక అపార్ట్మెంట్కి సంబంధించి ప్లాన్ మాడిఫై చేయడం జరిగింది ఆ మాడిఫై చేసినటువంటి ప్లాన్కి సంబంధించి మొత్తం బ్రిక్ వర్క్ని సెట్ చేయించడానికి వెళ్ళడం జరిగింది ఆల్రెడీ నేను ముందుగా వెళ్ళేసి అన్ని కొలతలు తీసుకొని దానికి తగ్గట్టుగా ఒక డ్రాయింగ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ముందే పంపించేసాను అయితే ఆ పంపించిన తర్వాత కొలతలు సరిపోవట్లేదు అని చెప్పేసి మేస్త్రి గారు ఫోన్ చేశారు కొలతలు సరిపోకపోవటం ఏంటి అంటే లేదు సార్ ఎక్కువ కొలత అవసరం అవుతుందండి నాకేమో ఇక్కడ సరిపోవట్లేదు మీరు ఇచ్చిన డ్రాయింగ్ అని చెప్పేసి అడుగుతున్నాడు ఎలా చూసుకున్నా వన్ ఇంచ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తేడా వస్తుంది ఎక్కువగానే తక్కువగానే వస్తుంది ప్రతి గదికి అలాగే వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేంటి వన్ నుంచి ప్రతి ప్రతి గదికి ప్రతి పార్టీషన్కి వన్ నుంచి వన్ నుంచి వేరియేషన్ రావడం ఏంటి ఏదైనా ఓ పాత అటు ఇటు ఉంటుంది అవుటర్ టు అవుటర్ చూసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే నేను విస్టింగ్స్లో బయట ఉన్నాను ఒక రోజు రెండు రోజులు ఆగండి నేను వచ్చిన తర్వాత చూద్దామని చెప్పేసి చెప్పాను తర్వాత నేను విస్టింగ్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ బ్రిక్ వర్క్కి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పేసి మేస్త్రి గారిని టేప్ దమ్మన్నాను టేప్ తెచ్చారు కొలతలు చూస్తుంటే తేడా వస్తున్నాయి నేనేమో ప్రీవియస్గా కొలతలు అన్నీ తీసుకున్నప్పుడు స్ట్రక్చరల్గా కాలమ్స్ వరకు అయిపోయాయి అపార్ట్మెంట్ మొత్తానికి సంబంధించి కొలతలు అన్నీ కూడాను డిజిటల్ మీటర్తోనే కొలతలు తీసుకున్నాను అవి యాక్యురేట్గా రావడం జరుగుతుంది అయితే ఇవన్నీ కూడాను పోలిక చేసేటానికి సంబంధించి దీనికి మేస్త్రి ఫైబర్ టేప్ వాడడం జరిగింది ఆ ఫైబర్ టేపు ప్రింటింగ్ మిస్టేక్ ఉండడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మెటల్ టేపే అయినప్పటికీ దీంట్లో కూడా చిన్న ప్రింటింగ్ మిస్టేక్ ఉండడం జరిగింది ఈ ప్రింటింగ్ మిస్టేక్ వల్ల ఏమైపోతుందంటే ఆ టేప్లో వన్ ఇంచ్ తేడా ఉంటే మూడు అడుగులకి కాలంకి మూడు అడుగులకి గదికి సంబంధించి మార్కింగ్ పెట్టినా నాలుగు అడుగులు పెట్టినా వన్ నుంచి తేడా రావడము లేదంటే ఒక పదిహేను అడుగులు గదికి మార్కింగ్ పెట్టినా వన్ నుంచి తేడా రావడము టోటల్గా మొత్తానికి కొలత చూసుకున్న వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు తేడా రావడం జరుగుతుంది అయితే నేను ఈ డ్రాయింగ్కి సంబంధించి తీసుకున్నప్పుడు రెండు మూడు డైమెన్షన్స్ నాకు బాగా గుర్తుండడం జరిగింది ఆ గుర్తున్నప్పుడు మేస్త్రి టేప్తో కొలత ఇచ్చినప్పుడు అంగుళం అంగుళం తక్కువ చెప్తున్నాడు అంగుళం అంగుళం ఎందుకు తక్కువ వచ్చింది అది పిల్లర్ టు పిల్లర్ డైమెన్షన్ అసలు మారదు ఏదన్నా అంటే కొద్దిగా అటు ఇటు ఉంటుంది పిల్లర్ టు పిల్లర్ డైమెన్షన్ నేను డిజిటల్ మీటర్తో తీసుకున్నాను అసలు సమస్య లేదు యాక్యురేట్గా రావాలి ఈ కొలత అని చెప్పేసి ఆయన టేప్తో చూశాను చూస్తే అంగుళన్నది తక్కువ వస్తుంది తర్వాత ఇంకొక టేప్ తెప్పించాను ఆ టేప్ తెప్పించిన తర్వాత చూస్తే నేను డిజిటల్ మీటర్కి చెక్ చేసుకున్నటువంటి అన్ని డైమెన్షన్స్ సరిపోయాయి ఇక్కడ ప్రాబ్లం అంటే వాళ్ళు చెక్ చేసుకునేటువంటి ఈ ఫైబర్ టేప్ ఏదైతే ఉందో ఆ టేప్ అనేది ప్రింటింగ్ మిస్టేక్ ఉండేది ఈ ప్రింటింగ్ మిస్టేక్ వల్ల ఏమైపోతుంది అని అంటే కొలతలన్నీ మారిపోతాయి ఒకవేళ ఒకటే టేప్తో మొత్తం కట్టుబడి పెడితే ప్రాబ్లం లేదు ఒక మేస్త్రి ఒక టేపు ఒక మేస్త్రి ఒక టేపు వాడితే ఏమవుతుందంటే కొలతలన్నీ రాంగ్ అయ్యేటువంటి పరిస్థితులు లైన్ డోర్లకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు నిర్మాణంలో మనం గణితాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు అవి కరెక్ట్గా లేకపోతే మనం ఇచ్చినటువంటి గణితాలు వాటికి రాకపోతే మాత్రం ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు కాబట్టి నిర్మాణంలో ఖచ్చితంగా ఈ టేప్ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ టేప్ చెక్ చేసుకునే విధానం మేస్తులకి అనుభవం ఉండాలి లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి అంశాలు వీళ్ళు ఏం చేస్తుంటారంటే తక్కువ కాస్ట్లో వస్తుంది కదా టేపు బ్రాండెడ్ టేప్ కంటే ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలకి వేరే టేప్ తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి నాన్ బ్రాండెడ్ టేపులు తెచ్చేసుకుంటుంటారు మంచి క్వాలిటీ టేపులు తెచ్చుకోరు చీప్ అండ్ బెస్ట్ సంబంధించి చెక్ చేసుకుని అదే తెచ్చుకుంటుంటారు వాటి వల్ల ఏమైపోతుంది అని అంటే అవి ప్రింటింగ్ మిస్టేక్స్ ఉండి అంగుళ ఉన్న తేడా వచ్చేస్తుంటాయి కొంతమంది చెప్తుంటారు టేపులన్నీ బాగా సాగిపోతుంటాయండి అని చెప్పేసి ఈ క్వాలిటీ ఇష్యూస్ ఉంటుంటాయి కాబట్టి చూసుకోవాలి మనం తెచ్చుకునేటువంటి టేపు సరైనటువంటి నాణ్యతకు సంబంధించినటువంటి టేపు తెచ్చుకోకపోతే మాత్రం నిర్మాణంలో పొడవులు వెడల్పులు మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది అది అంగుళమా అరంగుళమా అనేటువంటి ప్రమాణం తీసి పక్కన పెడితే తేడా రావడం వల్ల మనం నిర్ణయం నిర్ణయించుకున్నటువంటి గణితం కొలతలు ఏవైతే ఉన్నాయో అవి గృహస్థులకి వాటి ఫలితాలను అందజేయడంలో లోపం అనేది ఏర్పడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్